హలో ఫ్రెండ్స్, నమస్తే. మెగాస్టార్ గురించి అన్నపూర్ణ షాకింగ్ కామెంట్స్. తెలుగులో దాదాపుగా 700 పైగా సినిమాల్లో నటించి పాపులారిటీని సంపాదించుకున్న నటీమణిలో అన్నపూర్ణ ఒకరు. చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అన్నపూర్ణ 73 సంవత్సరాల వయసులో కూడా నటిస్తున్నారు. అన్నపూర్ణ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను బాబా భక్తురాలని చెప్పుకొచ్చారు. తాను చేసిన పొరపాట్ల వల్ల మా ఆయన బాధపడి ఉంటారని, ఇంకెవరూ బాధపడలేదని అన్నపూర్ణ వెల్లడించారు. తనకి ఏడుపు త్వరగా రాదని, సినిమాలో ఉన్నంత మెత్తగా తన లైఫ్లో ఉండని అన్నపూర్ణ పేర్కొన్నారు. పెద్ద వయసులో బుర్ర ఎక్కువగా పనిచేయదని అన్నపూర్ణ వెల్లడించారు. ఏదో అనేస్తాను కానీ తాను కూడా బాధపడతానని అన్నపూర్ణ పేర్కొన్నారు. మనం మన పని చేస్తే డబ్బులు వస్తాయని, ఏం జరిగినా వెంటనే అడిగేస్తానని అన్నపూర్ణ చెప్పుకొచ్చారు. సురేష్ ప్రొడక్షన్లో తనకు బాగానే ఆఫర్లు వచ్చాయని అన్నపూర్ణ పేర్కొన్నారు. ఇండస్ట్రీలో చంద్రమోహన్ మరిది అని, సుత్తివేలు సత్యనారాయణ బావని, జగ్గయ్య గారు మామయ్య అని, ప్రస్తుత స్టార్ హీరోలు తమకు మనవళ్ళని అన్నపూర్ణ వెల్లడించారు. తనకు లైట్ చూసుకోవడం రాదని చిరంజీవి గారు తను లైట్ చూసుకోవా అని గట్టిగా అరిచారని అన్నపూర్ణ తెలిపారు. చిరంజీవి తన మంచి కోసమే చెప్పారని అన్నపూర్ణ పేర్కొన్నారు. బాలకృష్ణ తాను బాలబాబు అని పిలుస్తానని అన్నపూర్ణ వెల్లడించారు. చిరంజీవిని తను అబ్బాయి అని పిలుస్తానని, నాగార్జున గారిని బాబు అంటానని, కృష్ణ శోభన్ బాబును సార్ అని పిలుస్తానని అన్నపూర్ణ చెప్పుకొచ్చారు. హలో ఫ్రెండ్స్.